ఇక చివరగా నిన్నమన్న బిల్లా రంగాలు ఇద్దరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేల కోట్లు తెస్తారు ప్రజలకు వంచి పెడతారు ఆ పైసలన్నీ తీసుకొని టిఆర్ఎస్ కోట్లేయండి కర్ణాటకలో ఎవడో డబ్బులు పట్టుడుబడే అది రేవంత్ రెడ్డికి వస్తున్నాయి అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నాడంటే వెనకటికి ఎవడు పట్టుకున్నది ఎవడు పట్టుడుబాటోడు ఎవడు అసలు ఎవడికి సంబంధం తలకు తోకకు మోకాలకి బోడిగుండుకు లింక్ పెట్టినా అర్థం ఉందేమో కానీ ఇట్లాంటి అర్థంపర్థం లేని ఆరోపణలతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ప్రజలలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంతకాలం ఈ 9.5 సంవత్సరాలలో దోసుకున్న 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి జాతీయ రాజకీయాలను నేను శాసిస్తాను ఇండియా కూటమిలోకి తీసుకుంటే కూటమికి 3000 కోట్ల రూపాయలు అవసరమైతే 10000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దేశంలో అన్ని ఎంపీ స్థానాలకు పెట్టుబడి పెడతా అని ఊరూరు తిరిగింది రాష్ట్ర రాష్ట్రం ప్రత్యేక విమానాలు వేసుకొని తిరిగింది కేసీఆర్ ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీకు ఆ డబ్బులు అక్రమ సంపాదనతో దేశ రాజకీయాల మీద పట్టు సాధించాలని దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ మనగడ కొనసాగించాలని ప్రయత్నం చేసింది వేల కోట్ల రూపాయలు ఆశ చూపించింది నువ్వు ఇండియా కూటమిలో చేర్చుకోండి ఎంతైనా పెట్టుబడి పెడతానంటే ఇండియా కూటమి గేటును కూడా తాకడానికి నువ్వు లేదు అపవిత్రం చేయొద్దని కేసీఆర్ని మెడల్ బట్టి ఇండియా కూటమి గెంటేసింది ఇలా మహారాష్ట్రలో చాలామందిని చేర్చుకున్నాడు అందరికీ ప్రతి ఒక్కడికి ఒక కిరాయి సినిమాలలో ఐటమ్ సాంగ్లకు తీసుకొచ్చినట్టు మహారాష్ట్ర నుంచి వారానికి 4 తీసుకురావాలి ప్రత్యేక విమానం పెట్టాలి కండువాలు కప్పాలి ఫోటోలు దిగాలి పేపర్లకు ఇవ్వాలి ఇట్లా నిత్యం దోపిడీ సొమ్ముతోని జాతీయ రాజకీయాలలో తన ప్రత్యేకతను చాటుకుందామని ప్రయత్నం చేసి వైఫల్యం చెంది చలిజ్వరం వచ్చి ప్రగతి భవన్లో వండుకున్నాడు చంద్రశేఖరరావు అసలు అవినీతికి బ్రాండ్ అంబాసిడరు డబ్బుల రాజకీయాలకు నువ్వే జాతిపితగా మారి ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించి తెలంగాణ యొక్క చరిత్రను మిగతా రాష్ట్రాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిందే చంద్రశేఖరరావు నువ్వు కాంగ్రెస్ పార్టీ పైసలు వంచుతుంది ఓట్లు కొనుక్కుంటుంది మందు పోస్తురు అని మాట్లాడుతున్నావు కదా అందుకే రెండు విషయాలలో స్పష్టంగా సవాలు విసిరదాల్చుకున్న చంద్రశేఖరరావు ఒకటి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పైసలు వంచి మందు పోసి గెలవడానికి ప్రయత్నం చేస్తుందని నువ్వు ఆరోపణ చేస్తున్నావు కదా నీ ఆరోపణను సూటిగా నేను స్వీకరిస్తూ రాబోయే ఎన్నికలలో మందు పోయ్య చుక్క మందు పోయ్యకుండా అనా పైస పంచకుండా ఎన్నికలలో కొట్లాడదాము 17 తారీఖు నాడు 12:00 అమరవీరుల స్తూపం దగ్గర ప్రమాణం చేద్దాం నేను అక్కడికి వస్తే చంద్రశేఖరరావు నువ్వు అక్కడికి రా అమరవీరుల స్తూపమే ఎందుకంటున్నా అంటే కొందరికి గుడి నచ్చుద్ది కొందరికి మసీదు నచ్చుద్ది కొందరికి చర్చ్ నచ్చుద్ది కొందరికి స్వర్ణదేవాలయం నచ్చుద్ది వీళ్ళందరికీ నచ్చేది వీళ్ళందరూ నమ్మేది అమరవీరుల స్తూపము త్యాగాల పునాదుల మీద అమరవీరుల సాక్షిగా నిర్మించిన అమరవీరుల స్తూపం ముందు బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను 17 తారీఖు నాడు 12:00 నేను అక్కడికి వస్తా మన ఇద్దరము అమరవీరుల స్తూపం సాక్షిగా ఒట్టేసి చుక్క మందు పోయము అనా పైస పంచము ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతుంది నీ ఎన్నికల మేనిఫెస్టోతో నువ్వు ఓట్లు అడుగుతా అని చెప్పి మన ఇద్దరం ఒట్టేద్దాం నువ్వు సిద్ధమా అని చెప్పి కేసీఆర్కు సూటిగా సవాలు విసురుతున్నా మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా 17 తారీఖు నాడు 12:00 అమరవీరుల స్తూపానికి నేను 12:00 వస్తున్నా దయచేసి మీరందరు కలిసిపోయి చంద్రశేఖరరావును అక్కడికి పిలుచుకురావాలి రెండవది చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీల గురించి ఇంకా విశ్లేషణ అనవసరం కానీ చంద్రశేఖరరావు గారికి రెండో సవాలు విసురుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో దాదాపుగా 55 లక్షల మందికి ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ప్రతి నెల 1వ తారీఖు నాడు ఈ 55 లక్షల మంది ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్ళకు నువ్వు పెన్షన్ ఇవ్వాలి నిజంగానే నీకు ఆర్థిక అంశాల మీద అవగాహన ఉండి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీయకుండా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఆసరా పెన్షన్దారులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ ఖాతాలో వాళ్ళ జీతభత్యాలు వాళ్ళ పెన్షన్ పడాలి నీకు ధైర్యం ఉందా రేపు 1 నవంబర్ నాడు వేయడానికి ఈరోజు 15 అక్టోబర్ నీకు ఇంకా 15 రోజుల టైం ఉంది
నవంబర్ 1వ తారీఖు నాడు నువ్వు జీతభత్యాలను పెన్షన్లను వాళ్ళ వాళ్ళ ఖాతాలలో వేసి రాష్ట్రం మొత్తము నీ మేనిఫెస్టో ఇది అమలు చేస్తా అంటే ఎవడైనా నమ్ముతాడు? 2014లో 2018లో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, ఇంటికొక ఉద్యోగం కావచ్చు, నిరుద్యోగ యువకులకు 3016 రూపాయల జీవన భృతి కావచ్చు, 100,000 రూపాయల రైతు రుణమాఫీ కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాల నీళ్లు కావచ్చు, విధానపరమైన నిర్ణయాలు 12% మైనారిటీల రిజర్వేషన్లు కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్లు కావచ్చు, ఆదివాసులకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు కావచ్చు, ఇవి ఏవీ నువ్వు ఇచ్చిన హామీలను నువ్వు అమలు చేయలేదు. మళ్ళీ కొత్తగా ఇవే హామీలను తిరగరాసి మళ్ళీ వాటిని ఎన్నికడికి బ్లాక్ అండ్ వైట్ సినిమా రిలీజ్ అయితే మళ్ళీ దాన్ని కొత్త టెక్నాలజీ వచ్చింది దాన్ని కలర్లో కూడా మళ్ళీ దానికి రంగు పూసి కలర్లో రిలీజ్ చేయొచ్చు అన్నట్టు. ఇలా చంద్రశేఖర్ రావు ఇట్లాంటి బుడుబుడుకల మాటలు, అబద్ధాల చేతలు, ఈ మేనిఫెస్టోని తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్ని గురుడి కొట్టించాలని ఇన్ని రోజులు ముఖం జలక లోపల వండుకున్నాడు. ఇక చివరికి ఇప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగానే మేము పొగ పెడితే బొక్కలో దాచుకున్న ఎలుక బయటకు వచ్చింది. ఇలా చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ చూసిన మిత్రులకు ఆత్మవిశ్వాసం కోల్పోయిన చంద్రశేఖరరావు స్పష్టంగా అక్కడ కనిపిస్తున్నాడు. రాబోయే ఎన్నికలలో ఓటమిని అంగీకరించిన చంద్రశేఖరరావు గారు మీకు అక్కడ కనిపిస్తున్నాడు. చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాడి కింద పడేసిన చంద్రశేఖరరావు పత్రికా సమావేశంలో మీకు కనిపించిండు. కాంగ్రెస్ పార్టీ మీద ఏం మాట్లాడాలనో అవగాహన లేకుండా, మాట్లాడే దాంట్లో పస లేకుండా పూర్తిగా చేష్టలు ఊడిగిన చంద్రశేఖరరావు అక్కడ కనిపించిండు. అందుకే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, చంద్రశేఖరరావుకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. నేను గౌరవంగా వారికి సూచన చేస్తున్నా, మీరు మర్యాద పూర్వకంగా ఈ ఎన్నికల బరిలో నుంచి తప్పుకొని శేష జీవితము మీరు విశ్రాంతి తీసుకోండి. ఎందుకనంటే ఇప్పటి వరకు తెలంగాణ సమాజంలో అంతో ఇంతో వాళ్ళు వీళ్ళు మీ గతాన్ని చూసి మీరు కనిపించినప్పుడు నమస్కారం పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నికల బరిలో నుంచి మీరు తప్పుకోండి. మీ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించింది, ఇక మీకు విశ్రాంతి అవసరం ఉంది. మీరు 17 తారీఖు నాడు అక్కడికి వచ్చి మీరు ఒట్టేసి మీ పార్టీ శ్రేణులకు మీ బిల్లా రంగాకు ఆదేశాలు ఇచ్చి మీరు మీ ఫామ్ హౌస్లో మిగతా చేసే జీవితాన్ని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చంద్రశేఖరరావు గారికి సూచన చేస్తున్నాను.